जगत जर्जरिका। हाय फ्रेंड्स, मन बिंबिसारा ट्रेलर अनालिसिस 90-95% మ్యాచ్ అయినందుకు, మీరు అది గుర్తించి కామెంట్స్ లో మెన్షన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ నా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాను అని నమ్ముతున్నాను. ఇక ఈ వీడియోలో మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. ఇప్పటివరకు మూవీ చూడని వాళ్ళు ఇక్కడితో ఈ వీడియోని ఆపేయండి. మూవీ చూసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకొంతమంది హేటర్స్ కి మూవీకి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని కొన్ని సీన్స్ గురించి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కథా కథనం బాగుంటే జన సునామిని ఎవ్వరు ఆపలేరు, కేసీపీడీనే అని అర్థమై ఉంటుంది. ఓకే, ఆ డీటెయిల్స్ అన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. కొందరు బింబిసారుడి క్యారెక్టర్ క్లైమాక్స్లో చనిపోయాడు కదా అని అంటున్నారు. మేబీ వాళ్ళు మూవీ ఎండింగ్ వరకు సరిగా చూసి ఉండకపోవచ్చు, ఆర్ వాళ్ళు మేబీ థియేటర్ ప్రింట్ చూశారనుకుంటా. ఆ పైరసీ ప్రింట్లో బింబిసారా చనిపోయే వరకు ఉంది, అందుకే థియేటర్లో చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది ఫ్యాన్స్. బింబిసారుడు చనిపోయిన తర్వాత స్క్రీన్ పైన సంజీవిని ఫ్లవర్ని చూపించి బ్యాక్గ్రౌండ్లో బింబిసారుడికి చావే ఉండదు అనే డైలాగ్ వినిపిస్తుంది. సో ఈ ఫ్లవర్ 2 times యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ జుబేదాపై యూజ్ చేశాడు, నెక్స్ట్ 2nd time బింబిసారాపై యూజ్ చేస్తారని అర్థమవుతుంది. ఈ సీన్ మనకు బింబిసారా 2లో చూపిస్తారని తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొందరికి మేజర్ డౌట్, ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఈ మూవీలో ఎలా యూజ్ చేశారో అర్థం కావట్లేదు. దీన్ని ఆదిత్య 369లో కంపేర్ చేసుకుని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసుకోవచ్చు అని పొరపాటు పడుతున్నారు. ఫస్ట్ సీన్లో దేవదత్త అలియాస్ 2nd కళ్యాణ్ రామ్ని బింబిసారా మనుషులు వెంబడిస్తుంటే వాళ్ళని చంపేసే ప్రాసెస్లో ఆ అస్థి పంజరాలున్న అద్దాన్ని పగలగొట్టడం వల్ల ఆ అద్దాలలో ఎన్నో సంవత్సరాలుగా ఒక శాపం వల్ల బందీ అయిన ఒక రాక్షసుని కాపాడినందుకు ఆ రాక్షసుడు ఈ మాయా దర్పణాన్ని గిఫ్ట్గా దేవదత్తకిస్తాడు. ఆ మాయా దర్పణం యూజ్ ఏంటో అప్పుడే క్లియర్గా చెప్తాడు, వర్తమానం భవిష్యత్తుని కనెక్ట్ చేస్తుంది అని. అంటే ఈ స్టోరీ మొత్తం 500 BC ఇయర్లో జరుగుతున్న వర్తమానం స్టోరీ, ప్రజెంట్ స్టోరీ. ఇఫ్ ఆ అద్దంలోకి ప్రవేశిస్తే ఫ్యూచర్లోకి, అంటే 2022లోకి వస్తారు. సో ప్యారలల్గా 500 BC = 2022 అనుకోవచ్చు. ఒకవేళ 501 BC ఇయర్లో ఆ అద్దంలోకి ప్రవేశిస్తే 2023లోకి వస్తారని అర్థం చేసుకోవచ్చు. అందుకే బింబిసారుడు ఫస్ట్ టైం ఆ అద్దంలోకి ప్రవేశించినప్పుడు ఆ టైంలో ఆ మాయా దర్పణాన్ని లారీలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చి పడ్డాడు. 2nd time సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టారు కాబట్టి శ్రీనివాసరెడ్డి అక్కడికి వచ్చాడు. ఇంకా క్లైమాక్స్లో బింబిసారుడు మళ్ళీ 500 ఇయర్లోకి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి గ్రంథం బయటకు తెచ్చాడు. అందుకే ప్యారలల్గా 2022లో కూడా ఆ ట్రెజరీ డోర్ ఓపెన్ అయినట్టు మనకు క్లైమాక్స్లో చూపిస్తారు. అంటే అక్కడ ఇక్కడ ప్యారలల్గా జరుగుతుందని మీరు అర్థం చేసుకోండి. ఓకే, మూవీలో సరైన కాన్సెప్ట్లు లేక రీసెంట్గా ఎన్ని ఫ్లాప్లు అయ్యాయో చూసాం. జనాలు థియేటర్ వరకు రాకపోతే టికెట్స్ రేట్స్ పెరిగాయి, ఓటీటీకి అలవాటు పడ్డారు, ఇంకా ఇలా చాలానే అనుకున్నాం. కానీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్ వరకు వస్తారని బింబిసారా అండ్ సీతారామం 2 movies ప్రూవ్ చేశాయి. ఈ బింబిసారాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒళ్ళు మొత్తం అహంకారంతో నిండిపోయినున్న రాజు ఆ రాజ్యంలో ప్రజలకి నరకం చూపించే రాక్షసుడు. ఎవరు మంచిగా చెప్పాలని ట్రై చేసినా కానీ నాకే చెప్తావా, నాకే ఎదురు తిరుగుతావా అని చంపేసే రాక్షసుడు. అంత క్రూరంగా ఉండే మహారాజు తన తప్పు తెలుసుకొని మంచోడిలా ఎలా మారాడు అనేదే మెయిన్ కాన్సెప్ట్. దీనికోసమే డైరెక్టర్ తెలివిగా ఆ రాజ్యంలో ఉంటే ఎవరు ఏం చెప్పినా ఎంత ఏం జరిగినా మంచోడుగా అస్సలు అవ్వడు, అది గ్యారంటీ. అదే ఒక మాయా దర్పణం వల్ల భూలోకం వచ్చి ఇక్కడికి ఒక మామూలు మనిషిలా వచ్చి పడితే వాడి పరిస్థితి ఏంటి? తినడానికి తిండి ఉండదు, ఉండడానికి గూడు ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటి ముందు అహం, బలం, తొక్క, తోలు ఏం పనిచేయవని చూపించాడు. ఈ మూవీలో ఈశ్వరుడే సాంగ్లో ప్రతి లైన్ ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ మొత్తం వివరించారు. ఈ సాంగ్లో ప్రతి లైన్ చాలా అద్భుతంగా రాశారు. ఈ లైన్ వినండి. నీకు నువ్వే దేవుడన్న భావనంతా గతమున కదే, నిన్ను మించే రక్కసులుండే, నిన్ను ముంచే లోకము ఇదే. అంటే నువ్వు నీ లోకంలో దేవుడువైనా రాక్షసుడైనా ఏదేమైనా, ఇక్కడ మాత్రం నీకంటే పెద్ద రాక్షసులు ఉన్నారు అని. సాక్ష్యమిదే సాక్ష్యమిదే దిక్షుడయ్య
ఇంకో లైన్ లో ఈశ్వరుడే కొత్త గారడి చేశాడు, బింబిసారుడు బిచ్చగాడయ్యాడు, ఇదే సాక్ష్యం అనే లైన్ అయితే చాలా మీనింగ్ఫుల్ గా రాశారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఒక చందమామ కథలా చూపించడానికి టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ని జత చేసి మీనింగ్ఫుల్ డైలాగ్లు, లాజిక్ గా ఉండే సీన్లు రాసుకుని కీరవాణి బీజిఎం నెక్స్ట్ లెవెల్లో దంచుకొట్టి మన కళ్యాణ్ రామ్ ఇంత అద్భుతంగా నటిస్తే కొందరు హేటర్స్ మాత్రం ఇవన్నీ పక్కకు పెట్టి చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ తోకలు పట్టుకొని వాటిని హైలైట్ చేసి యూట్యూబ్లో రివ్యూలు ఇచ్చి నెక్స్ట్ హీరోయిన్స్కి పెద్ద స్కోప్ ఇవ్వలేదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ హీరోయిన్స్ని అసలు ఎందుకు పెట్టారు, వేస్ట్ అని చాలా అంటున్నారు. అసలు హీరోయిన్స్ లేకపోతే ఈ స్టోరీనే లేదు. అదెలా అంటారా, చెప్తా వినండి. ఈ ఇద్దరు హీరోయిన్స్ వల్లనే స్టోరీ మొత్తం టర్న్ తీసుకుందని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఫస్ట్ హీరోయిన్ క్యాథరిన్ అలియాస్ ప్రిన్సెస్ ఐరాని దేవదత్తుడు ప్రేమించాడు. ఆ ఐరాని బింబిసారుడు తీసుకొచ్చాడు. కాబట్టే తన ఐరాని దక్కించుకోవడానికి ఆ మాయా దర్పణం పట్టుకొని దేవదత్త వచ్చాడు. అంతేకాని అన్నం మీద పగ కోసమో రాజ్యం కోసమో రాలేదు. ఇఫ్ ఆ హీరోయిన్ లేకపోతే దేవదత్త రాడు, దర్పణం లేదు, ఈ స్టోరీ ముందుకు సాగదు. అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ సంయుక్త మీనన్ అలియాస్ వైజయంతి తన దగ్గర బింబిసారుని అసిస్టెంట్గా పెట్టుకోవడం వల్లనే తను ప్రకాష్ రాజ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళే తన తరతరాల నుండి వస్తున్న ఫ్యామిలీ నన్ను దేవుడిలా నా తమ్ముడు మార్చాడు, అండ్ ఆ పాపను చూపినందుకు ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని ఆ పాప కోసం మంచోడిలా మారతాడు. ఒకవేళ సెకండ్ హీరోయిన్ని కలవకపోతే ఇదంతా జరిగేది కాదు. డైరెక్టర్ వశిష్ఠు ఈ ఇద్దరి హీరోయిన్స్కి లెంతీగా ఉండే సీన్స్ రాసుకోలేదు, కానీ ఎంత అవసరమో అంత రాసుకొని మిగతాది అనవసరంగా ఎందుకు పెట్టడం, ఇలాగే నడిపిద్దామని అనుకుంటూ ఉండొచ్చు. అందుకే వాళ్ళిద్దరూ కేవలం స్టోరీ టర్న్ అవ్వడానికి మాత్రమే యూజ్ అయ్యారు. ఓకే, అర్థమైంది కదా డియర్ హేటర్స్. ఇంకా హేటర్స్ దగ్గర నుండి ఒక పెద్ద క్వశ్చన్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగాలేవు అని. అయ్యా, ఈ మూవీకి బాహుబలికి త్రిబులార్కి పెట్టినట్టు 300-500 కోట్లు పెట్టలేదు, కనీసం కేజీఎఫ్ 2కి పెట్టినట్టు 100 కోట్లు కూడా పెట్టలేదు, జస్ట్ 40 కోట్లు. ఈ బడ్జెట్కి ఇలాంటి స్క్రిప్ట్తో జనాలు సాటిస్ఫై అయ్యేలా ఒక అటెంప్ట్ చేశారు. దీనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎందుకు దాన్ని పట్టుకొని పీగా లాగుతారు? ఓకే, ఇప్పుడు ఇది హిట్ అయింది కదా, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ బింబిసార 2కి బడ్జెట్ అమాంతంగా పెంచేస్తారు. అప్పుడు ఇంకో లెవెల్లో చూపిస్తారు, బీ రెడీ. నెక్స్ట్ బింబిసార 3లో మన నట విశ్వరూపం ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తాడంట. ఈ ఎన్టీఆర్ని ఆ బింబిసారాన్ని ఎలా కనెక్ట్ చేస్తాడో, వాళ్ళిద్దరిని చూస్తే మనకెన్ని గూస్ బాంబ్స్ వచ్చేలా వశిష్ట సీన్స్ రాసుకుంటాడో చూడాలి. ఎనీ డౌట్స్? అప్పుడు హేటర్స్కి మాత్రం భూగ్రహం బద్దలే. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బింబిసారా 2 and 3. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై. ఓకే ఫ్రెండ్స్, నాకు అనిపించింది చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ మ్యాట్స్. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.